సిరిసిల్ల జిల్లాలో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. బోయిన్పల్లి మండలం తడగొండకు చెందిన యువకుడు సతీష్ యువతిని వేధిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకుంటావా లేదంటే చస్తావా అంటూ యువతిని బెదిరించాడు. సతీష్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది యువతి. నా బిడ్డ కాలేజీకి పోతా ఉంటే అట్లనే వేధిస్తుంటే నా బిడ్డ భరించలేదు ఆయన చెప్పింది. నా బిడ్డకు ఎవరు లేని సమయంలో తండ్రి లేడు తల్లి లేడు లేని సమయంలో వచ్చి నా బిడ్డకు మందిచ్చి పేండు, నేను చేసుకుంటావా లేదా లేకపోతే నువ్వు జావు అని మందిచ్చి పేండు. నా బిడ్డ మాకు చెప్పుకోలేక వాడు ఏమట్టి నా బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ మాకు చెప్పింది, చెప్తే చెప్పినా కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చింది, చేయకండి కూడా చెప్పింది. చుట్టాలు అమ్మ కూడ నాన్న కూడా వాళ్ళు చెప్పారు, సరే తీరు నువ్వు రాకుండా చూసుకుంటామని చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఎంబడబడ్డాడు, ఎంబడబడి నేను లేను పనికిపోయినా, నేను కూలి పనికిపోయినా, మా భార్య కూడా కూలి పనికిపోయింది. మబ్బులు వచ్చి మందిచ్చి నువ్వు సత్తావా సావు, అన్ని చేసుకుంటావా చేసుకో, లేకపోతే నువ్వు సావా అని చెప్పి గ్లాసుల మందు తీసుకొచ్చి పోసిండు. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. పిల్లల నుంచి ఇప్పటిదాకా వేధిస్తుంటేనే వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు పోయి కూడా చెప్పినా నచ్చ చెప్పినా నా బిడ్డకి ఏమైతే మీరే బాధ్యతలు అని ఒకసారి విలిసి చెప్పినా కూడా మానుకోలేదు. నా బిడ్డ కాలేజీకి పోతా ఉంటే అట్లనే వేధిస్తుంటే నా బిడ్డ భరించలేదు ఆయన చెప్పింది. నా బిడ్డకు ఎవరు లేని సమయంలో తండ్రి లేడు తల్లి లేడు లేని సమయంలో వచ్చి నా బిడ్డకు మందిచ్చి పేండు, నేను చేసుకుంటావా లేదా లేకపోతే నువ్వు జావు అని మందిచ్చి పేండు. నా బిడ్డ మాకు చెప్పుకోలేక వాడు ఏమట్టి నా బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ మాకు చెప్పింది, చెప్తేనే చెప్పినా కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చినావు, చేయకండి కూడా చెప్పినా. చుట్టాలు అమ్మకు వాళ్ళు నాన్న కూడా వాళ్ళు చెప్పింది, సరే తీరు నువ్వు రాకుండా చూసుకుంటామని చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఎంబడబడ్డాడు, ఇంబడబడి నేను లేను పనికిపోయినా, నేను కూలి పనికిపోయినా, మా భార్య కూడా కూలి పనికిపోయింది. మబ్బులు వచ్చి మందిచ్చి నువ్వు సత్తావా సావు, అన్ని చేసుకుంటావా చేసుకో, లేకపోతే నువ్వు సావా అని చెప్పి గ్లాసుల మందు తీసుకొచ్చి పోసిండు. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.